राष्ट्र ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబోతున్న పత్తి పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని ఆదిలాబాద్ జిల్లాలోనే ఏర్పాటు చేయాలని పత్తి పరిశోధన అభివృద్ధి కేంద్రం సాధన సమితి కనివనన్ ఏల్చల దత్తాత్రేయ ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారిని కలవడం జరిగింది। సాధన సమితి కనివనర్ దత్తాత్రేయ మాట్లాడుతూ పత్తి సాగు చేయడంలో ఉత్పత్తిలో ఆదిలాబాద్ జిల్లాకు గల ప్రత్యేకతను భౌగోళిక అనుకూలతతో రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ పత్తి సాగు చేస్తున్న ఏకైక జిల్లా ఆదిలాబాద్ అని సాగు విస్తీర్ణం గత సంవత్సరం పత్తి ఉత్పత్తిలో ఆదిలాబాద్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని అన్నారు। మంత్రి గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారికి ప్రతిపాదనలతో కూడిన లేఖ సైతం రాస్తానని ప్రత్యేక చొరవ తీసుకుని తప్పకుండా ఆదిలాబాద్ జిల్లాలోనే ఈ పత్తి పరిశోధన అభివృద్ధి కేంద్రం ఏర్పాటు జరిగే విధంగా కృషి చేస్తానని కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు। కమిటీ సభ్యులు మంత్రి గారికి కృతజ్ఞతలు తెలిపారు। మంత్రిని కలిసిన వారిలో ఏల్చల దత్తాత్రేయ, ఏరికొండ శ్రీనివాస్, అనుకూరి ఉదయ్, హన్మకొండ కిషోర్, శివ తదితరులు పాల్గొన్నారు।